రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నవరత్నాలు దేశానికే ఆదర్శమంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం విసన్నపేట మండలం చిలక గ్రామం వికలాంగుడు శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి అంటూ ఆయనను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. 2016లో ప్రమాదవశాత్తు కాలు పోగొట్టుకున్న తనకు జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీ చేసి 3000 రూపాయల పింఛన్ ఇస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు జగన్ను మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతమండి, ఆశ్చర్యకరం. ఆయన ఉన్నంతకాలం ఏ ఒక్క మగోడుగు నిలబడేది జగత్పునాది వేయకముందు ఆయనే. ఈ జగత్పునాది వేయకముందే నిలబెట్టుకోండి దేవుడు రాజన్న బిడ్డ. ఆయన ఆయన పథకాలు ఎలాగ ఉన్నాయి? ఏమండి ఆ పథకాలు అద్భుతం. ఈ నవరత్నాలు పెట్టిన 9 ఏది చూసే తప్పకుండా నిర్వర్తిస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసే ప్రతి పని కార్యానికి ఆశ్చర్యకరం అద్భుతాలు సార్. మీకు పెన్షన్ వస్తుంది? నాకు 3000 వస్తున్నాయి సార్. ఎవరు వచ్చాక వచ్చింది 3000 పెన్షన్? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు సార్, నా ఇంటికి వచ్చి చెప్తున్నారు. నేను 2016లో యాక్షన్ టైం మొదలుపడ్డా, ఇంత మట్టికి నాకు ఏ ఆలన లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అడావుడు చేశారు, ఏమి చేస్తారు? అది జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని ఈ వాలంటీర్స్ పెట్టిన తర్వాత నన్ను ఎంక్వైరీ చేసి ఒక 1 ఇయర్ నుంచి నాకు పెన్షన్ వచ్చింది సార్, తీసుకొచ్చేస్తున్నారు సార్.